అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణ మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం ఏం పడాలా, టికెట్లు మీరు అమ్ముకుని మీరు పెట్టి అమ్ముకుంటారు ఓకే. అప్పుడు రేపొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయించేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో పిల్లలు ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. అలాగే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో కాదు, దీని బడ్జెట్ తక్కువేమో, దీని ప్రభావితం చాలా పెద్దది. ముఖ్యంగా వైసీపీ నాయకులు చెప్తున్నాను, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకుండా కాలిపోతారు జాగ్రత్త. మీరు 100 కోట్లు సంపాదించచ్చా? మేము అడుక్కు తినాలి ఇక్కడ, సినిమాలు రిలీజ్ అవ్వకూడదా? మీరేం చేస్తారా? మీరు మీకు చెప్తున్నాను, ఎందుకు ధైర్యంగా మాట్లాడగలను చెప్తున్నా. రాజ్యాంగ స్ఫూర్తిని గుండెలో నింపుకున్నవాడు, 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు అబ్బాయి, ఎందుకు చచ్చిపోయాడు అనుకునేవాడు. అంటే ఏం కోపం వచ్చి ఉంటుంది తనకి చచ్చిపోవడానికి? మహాత్మా గాంధీ వచ్చి నువ్వు బతుకోవాలి బయటికి రా అంటే కూడా వద్దు నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఎడ్మండ్ బర్క్ వాక్యం ఒకటి గుర్తు వచ్చింది, ఐరిష్ ఫిలాసఫర్ అనుకుంటారు, స్టేట్స్ పొలిటికల్ స్టేట్స్మెన్. అంటే ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మనం మంచి వాళ్ళు మామూలు చూస్తే చాలంట, చెడు పేట్రేగిపోతా ఉంటుంది. అలాగే భారతదేశంలో ఎంత దౌర్ణాలు జరిగినాయి, ఎంత హీనమైన క్రైమ్స్ జరగనే మన చలనం ఉండదు మనకి. అందుకని ఆ విసుగుతోటి భగత్ సింగ్ నేను చచ్చిపోయా మీరు లెగుస్తారా మీరు అని చెప్పి ఆత్మహత్యకి వెళ్ళిపోయాడు, తన ఉరిశిక్షకి వెళ్ళిపోయాడు సిద్ధం. ఈ రోజుకి ఎందుకు భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే మనందరినీ మన సోమరితనం నుంచి మన చేతగానితనం నుంచి బయటకు వచ్చి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి అందుకు వచ్చిపోయాడు. ఇది ఈ కాంప్లసెంట్ యాటిట్యూడ్ అంటాం, ఎంత జరగని భయం మనకి. నాకు పిరిగితనం అంటే చిరాకు నిజంగా చెప్తున్నా. ఇంత బతుకు బతికేయడమ్మా ఇంటి వెనకాల చేస్తావా మనం? ఇంటి వెనకాల చేస్తాం, పేరుకి ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు వైసీపీ నాయకులు చెప్పలేరా మీరు? మూసుకు కూర్చొని చెప్పలేరు, ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు? ధైర్యం రాదా మీకు? మాట్లాడండి, ఏం చేస్తాడు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటారు, బయటకు వచ్చి లాక్కొచ్చి తొందర కొడతారు, జనం అంత ఉంటుంది జాగ్రత్త.